కూడా అలానే ఉండాలనుకున్నాడండి యేసుక్రీస్తు. శిష్యులంటే 12 మంది అనుకోకండి, క్రైస్తవులందరూ శిష్యులే. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అనేకులను నాకు శిష్యులుగా అంటే క్రైస్తవులుగా చేయండి. శిష్యులైన మనందరినీ ఎలా ఉండమని కోరుకుంటున్నాడు తెలుసారు? యోహానులా ఉండమని. అతడు మీ మధ్య ఉన్నాడు, అతడు మీ మధ్య వెలుగుతూ ఉన్నాడు, అతడు వచ్చి సమాజంలో చాలా గొప్ప పేరుంది. అంత పేరున్నవాడు కూడా ఒకరోజు వచ్చి నువ్వు క్రీస్తువా అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను కాను అన్నాడు. మొదట మీరు నువ్వు ఏలియావా అంటే అన్నాడు, నేను కాదు, అసలు నేను ఏలియాను కాదన్నాడు. అదే సీన్లో మనం ఉంటే, ఎస్ ఐఎమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, నేనే. నేను ఎవరనుకుంటున్నారు? సమాజాన్ని ఉక్కుపాదంతో తొక్కి ఆకాశం అంత ఎత్తు దేవుని చండాన్ని ఎగరవేయడానికి ఎవరెస్టం అంత ఎత్తులో కనబడుతున్న ఈ తరం ఏలియాని నేనే అంత. నేను ఎవరనుకుంటున్నారు? అబద్ధ బోధకులందరినీ ఖండించడానికి వచ్చిన ఈ తరం ఎర్మియాని అంటాం. ఆయనకి ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి. ఎవరికి? యోహానికి. ఆయన ఏమన్నాడు తెలుసా? కాను అన్నాడు. ఆ తరానికి ఏలియావు నువ్వే అని దేవుడే సెలవిచ్చిన ఏమన్నాడు తెలుసా? సమాజం ఒక ఉద్దేశం తొడుగుతుంది, ఆ ఏలియావా నీవు? ఆ ఏలియాని నేను కాను అన్నాడు. మనం ఏలియాలు కాకపోయినా మనం ఆ ముద్రించుకోవాలనుకుంటామండి, అచ్చు ఆయన ఏలియాలు అంటాడండి. నిజంగా ఈ తరంలో ఎజిబెల్ ఉంటే వెళ్తావా? వెళ్ళు, కనబడు. మరలా నీ సోగులు నీ ప్రగల్భాలన్నీ అమాయకుల ముందే వెళ్ళక్కడికి. ఆ రోజు ఏలియాని అరణ్య ప్రాంతంలో బంజరు భూమికి తరివేసింది. ఏ తరం ఏ ఎజిబెల్ ఉంటే నేను హిమాలయాలకు పంపెత్తది గోసెట్టి. ఒక్కడు ఒక్కడు ఉండడండి. ఏందయ్యా సేవ అంటే? ఏలు అంటే కేకలు వెళ్ళదు. ఏలియా దేవుని కొరకు చచ్చిపోవడానికి ముందుకెళ్ళాడు. అది సేవ అంటే. నువ్వు ఆ ఏలియావా కంపేర్ చేస్తున్నాడు? కాదన్నాడు, నేను ఆ ఏలియాని కాదు. అంటే తప్పేంటి? ఆ ఏలియా క్రమంలో వచ్చినవాడు కదా యోహాను. ఆ తరానికి ఏలియాని ఏసంటే ఏసు నోటే వచ్చింది, ఈ తరపు ఏలియా మీరు ఎదురు చూస్తున్న ఏలియా ఇతడే అన్నట్టు. కానీ ఏలియా స్వభావంలో వచ్చిన ఏలియా అయినా నేను ఏలియాని కాదన్నాడండి. ఇప్పుడు నువ్వు క్రీస్తువా మెస్సయ్యవి నువ్వేనంటే కాదన్నట్టు. మరి ఎవరయ్యా నువ్వు అని అడిగితే అన్నాడు, ఆయన ముందు అరణ్యంలో కేకను అన్నాడు. ఆయన గుచ్చి, ఆయన మార్గాన్ని గుచ్చి, రక్షణ గుచ్చి, సమాజంలో వంకర టింకరు దిగని గొరుగులాంటి రోడ్డుని సదును చేయడానికి వచ్చిన ఒక పనివాణ్ణి అన్నట్టు. ఏంటండి సేవ? వారి ఉద్దేశాలు ఏంటి, మన ఉద్దేశాలు ఏంటి? ఏంటయా సేవ చేసి దేనికోసం చేస్తావు సేవ నువ్వు? నీకోసమా? సమాజానికి నువ్వు కనబడడానిక? ఎవరినో ఏదో అనేయాలనుకుంటా. మనలోనే గంపడు ఉన్నాయని తప్పులు గంపెడ. సమాజానికి మనం చూపించాలనుకోవడం పెద్ద తప్పది. సమాజానికి మనం కనబడాలనుకోవడమే దేవుణ్ణి మెడలు చేసేయడం. ఇప్పుడు వ్యవహారం అలా లేడు. ఏటయ్యా నీ వెనకొచ్చాడు బాలుడు, అతనికి నీకు 6 నెలల గ్యాప్ ఉంది. చాలా శిష్యులు పోగేసుకుంటున్నాడు. అద్దరిని చూసావు ఏం చేస్తున్నాడు? యార్దాన్ అద్దరిని, నీకన్నా ఎక్కువ మంది శిష్యుల్ని పోగేసుకుంటున్నాడు. నీ శిష్యులు కన్నా యా యేసు యొక్క శిష్యులు ఎక్కువ అయిపోతున్నారని ఆయన దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన ఇచ్చింపబడవలసి ఉంది, నేను తగ్గవలసి ఉన్నది. ఆ సీన్లో మనం ఉంటే యేసుని లేకుండా చేసేద్దాం అంటే యేసు పరమతండ్రిని పరవశింపజేసి కుమారులేం కాదు మనం. పరమతండ్రికి ఈ తరంలో కూడా కన్నీరు మున్నీరు చేసే కుమారులు. ఆ రోజు యోహాను నోట చాలా బరువైన మాట అది. నువ్వేం చేస్తున్నావయ్య అంటే, ఆయన ఇచ్చించడానికే నేను వచ్చాను. ఈరోజు క్రీస్తుని ఇచ్చించేవారు ఎక్కడున్నారండి? ఒక ప్రసంగికుడు అంటే ఎలా ఉండాలి చెప్పనా? ఒక ప్రసంగికుడు ఇతడు నిజమైన ప్రసంగికుడు అని నువ్వు ఎప్పుడు గుర్తించాలో తెలుసా? ప్రసంగం తర్వాత నువ్వు ప్రసంగికుని మర్చిపోవాలి, దేవుడు గుర్తు రావాలి. ప్రసంగం తర్వాత అసలు జేమ్స్ అన్నవాడు లేడు, మరి ఎవరిని గుర్తుండాలి? ఆ పరమ తండ్రికి నేను ఎంత దూరం అయిపోయానన్న ఆవేద నీ హృదయంలో లెగిస్తే నువ్వు మోకాలు వేస్తావు. కానీ ప్రసంగికుడు మాత్రం మనం గుర్తుంటే ఆయన యొక్క ఇమెయిల్ .com ఎదుగుతాం.
ఇమెయిల్స్ కాదు, మెయిల్స్ కాదు, మోకాళ్ళు మోకాళ్ళు వేసే శిష్యులు కావాలి. యూట్యూబ్ ఛానల్ ఎదుకేవారు కాదు ఆయనకి కావాల్సినది. దేవుని యొక్క ఆవేదన తెలుసుకోవడానికి, ఆయన మనసు తెలుసుకోవడానికి ఇదిగో ఈ గ్రంథాన్ని తిరిగేసేవారు కావాలి. ఇందులో ఉందా ఈ చదవయ్యా, ఎవరిని నమ్మొద్దు అసలు.